नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ नेनु अनुषा मुंदुगा हेडलाइंस चूद्दाम। ఈ రోజు మంచిర్యాల జిల్లా భీమారం మండలం కాజీపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం వ్యవస్థాపకులు కాల్వ నర్సయ్య యాదవ్ మూడవ వర్ధంతి సందర్భంగా పాఠశాలలో పిల్లలకు సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో నోట్‌బుక్స్ వాటర్ బాటిల్స్ కంపాక్సులు పెన్స్ పెన్సిల్స్ పంపిణీ చేయడం జరిగింది। సాయి వైకుంఠ ట్రస్ట్ మరియు తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొమ్ము అశోక్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా భీమారం మండల తహసీల్దార్ వాసంతి హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపకుడు స్వర్గీయులు కాల్వ నర్సయ్య యాదవ్ యాదవ జాతిపిత మహనీయుడు నిరంతరం యాదవుల సేవే లక్ష్యంగా పరితపించిన గొప్ప వ్యక్తి అని తమ జీవితాన్ని యాదవులకు అంకితం చేసిన మహనీయుడని యాదవ జాతి ఆనముత్యం అన్నారు। అలపెరగని పోరాటం చేసినటువంటి ఈ పోరాట యదునికి గౌరవాన్ని ఇచ్చిన జిల్లాలో గొల్లకుర్మ సంఘం నాయకుల అందరికీ ధన్యవాదాలు అన్నారు। కాల్వ నర్సయ్య యాదవ్ అవార్డులను మూడవ వర్ధంతి సభలో అందించడం గొప్ప విషయం అన్నారు। ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సారంగపాణి సాయి వైకుంఠ ట్రస్ట్ కాజీపల్లి కలిమినర్ జంగంపల్లి శ్రీధర్ రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షులు గోదారి ప్రభాకర్ ఆడువాల సత్యనారాయణ దయ్యాల రాజన్న అవరగని శ్రీనివాస్ యాదవ్ కొమ్ము సురేందర్ యాదవ్ మేడ రవీందర్ రెడ్డి సిర్రం వంశీ గోదావరి రవీందర్ పురుషోత్తం మరియు నాయకులు పాల్గొన్నారు। లేబర్ నుండి వచ్చి అంజలంజలుగా ఎగురుతూ ఈ రోజు యాదవ జాతికి ఒక ఆదర్శంగా యాదవ జాతి రత్నగా ఉన్న గొప్ప మానవుడు కీర్తి శేషులైన సందర్భంగా మాకు కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది। ఈ కార్యక్రమాన్ని మరి ఎంతో ముందుకు తీసుకెళ్లిన మా ఇక్కడ ఉన్న యాదవ్ సోదరుడు మరి ఇక్కడ ఉన్న స్కూల్ హెడ్ మాస్టర్ సారంగపాణి గారు టీచర్ మరి రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోదారి ప్రభాకర్ మరియు టీఆర్ఎస్ నాయకులు రవీందర్ రెడ్డి మరియు వ్యవసాయ అధికారి దయ్యాల రాజన్న గారు మరి అవరగారి శ్రీను అడవాల సత్యనారాయణ మరి గోదర్ రవీందర్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ యాదవుల కోసం నిరంతరం సేవ చేస్తూ ఆయన ప్రాణాలు అర్పించిన కాలు నర్సయ్య గారు ఎంతో గొప్ప వ్యక్తి। ఆయన యాదవ జాతిలో పుట్టడమే మేము చాలా గర్వకారణంగా భావిస్తూ ఆయన చేసిన సేవలు మామూలుగా లేవు। రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంఘాలు స్థాపించి ఎంతో మంది వేల మందికి నిర్పేదలకు చదువు కూడా విద్య కూడా సహాయం చేసిన మహనీయుడు ఆయన ఈరోజు మనలో లేకపోవడం బాధ కారణం। ఈ కార్యక్రమానికి మరి వచ్చిన మన ఎంఆర్ఓ మేడం చేతుల మీదనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిల్లలకు పంపిణీ చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను।